ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లో, వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మీరు అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా అమలు చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎంతైనా పర్వాలేదు, సంతానం కోసం ఖర్చు పెడదాం. మనం చదువుకోలేకపోయాం, పెద్దగా బాగానే చదువుకున్నాం కానీ గొప్పగా చదువుకోలేకపోయాం. వాళ్ళు గొప్పగా చదువుకుంటామని చెప్పిన వాళ్ళు అంటున్నారు. మనకి లేనటువంటి అవకాశం ఏదైతే ఉందో వాళ్ళకు వచ్చింది. మనకు ఎలాగో భగవంతుడు అవకాశాలు ఇవ్వలేదు. కనీసం వాళ్ళ విషయంలోనైనా మనం కొంత త్యాగం చేసి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో, ఏ చదువు చదువుకుంటారో చదివిద్దాం అనే నిర్ణయానికి రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒకే నిర్ణయాన్ని తీసుకుంటారు. సంతాన సంబంధాల విషయాల్లో ఆకాశమే హద్దుగా ఖర్చు పెడతారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళు ఎలాంటి కష్టాలు పడకూడదని, వాళ్ళ జీవితాంతం బాగుండాలని, దానికి ఫౌండేషన్ చదివేనని మీరు భావించి ఆ విధంగా శ్రమించడం అనేది జరుగుతుంది. మీ శ్రమకు తగిన ఫలితాలని ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. అంతేకాకుండా వ్యాపార సంబంధమైన విషయాలు కానివ్వండి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయాలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వపరమైనటువంటి లీజులు కానివ్వండి, టెండర్లు కానివ్వండి, ప్రభుత్వ సంబంధించిన ఆర్డర్లు కానివ్వండి, వీటన్నిటిలో కూడాను మీ యొక్క శాఖ చక్యంతో అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. మీ యొక్క కృషి వెనుక భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించుకోగలుగుతారు. అంత యథాలాపంగా ప్రయత్నించినప్పటికి కూడాను కాకతాళీయంగా అవుతుందో కాదో అన్నట్టుగా తమాషాగా మీరు ప్రయత్నం చేసినటువంటి పెద్ద పెద్ద పనులు విజయవంతం అవుతాయి. ఇది కేవలం భగవంతుని కృప తప్ప నా శ్రమ కాదు అని చెప్పి మీరు అనుకుంటారు. భగవంతుని కోరికలు అడిగే పరిస్థితి కూడా నేను స్వస్తి చెప్తారు. అయినప్పటికీ ఆయనే చూసుకుంటున్నాడు అనేటువంటి ఒక కృతజ్ఞతతోటి మానసికమైనటువంటి ధ్యానం ఎక్కువగా భగవంతుని చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో మోసం చేస్తున్న భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మర్యాదగా చెప్పి మీరు ఈ విధంగా చేయటం పద్ధతి కాదు, మనం రోడ్డుకి ఎక్కడం అంతకంటే పద్ధతి కాదు, మీ దారి మీరు చూసుకోండి, నా దారి నేను చూసుకుంటాను అని ఒక పద్ధతిగా చెప్పి ఒక వివాదాస్పద అంశాన్ని కూడాను, మీరు నష్టపోయినటువంటి అంశాన్ని కూడాను గొడవ చేయకుండా మీరు సానుకూలంగా పరిష్కారం చేసుకోగలుగుతారు. పక్క వాళ్ళకు కూడా తెలియకుండా ఆ రకమైన పరిష్కారాలు చేయగలుగుతారు. రహస్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు, మధ్యవర్తిత్వాలు చేస్తారు, రాజీ ప్రయత్నాలు చేస్తారు, అన్నీ కూడా సఫలీకృతమవుతాయి. సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఆంతరంగికులు అవుతారు. వాళ్ళు ప్రతి సలహా మిమ్మల్ని అడిగి చేస్తారు. అందువల్ల మీకు మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది. పర్వాలేదు, మనల్ని నలుగురు గుర్తిస్తున్నారు, పెద్దవాళ్ళు గుర్తించారు, నాకు ఇంతకంటే ఏం కావాలి అనేటువంటి ఒక సంతోషం మీకు కలుగుతుంది. ఈ నేపథ్యంలో మీ ఆర్థిక ప్రయోజనాల్ని మీరు పక్కన పెడతారు, మర్చిపోతారు. కానీ భగవంతుడు గొప్పవాడు. మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అనాపైసతో సహా చేతికి అందుతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. చేస్తున్న వ్యాపారానికి కాక మరొక వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అందుకు తగినటువంటి భాగస్వాముని ఎంపిక చేసుకుంటారు. వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ వ్యాపారం ముందుకెత్తుంది అని ఒక వ్యూహరచన చేసి వ్యూహాత్మకంగా ఆ వ్యాపారాన్ని పెడతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం అనుకున్నటువంటి టార్గెట్ సాధించాలి అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీరే అంతిమ నిర్ణయం తీసుకొని మంచి సంబంధాన్ని మీరు కుదుర్చుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు అష్టములుగా తేలంతో, తెల్లజిల్లేడు ఒత్తులతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా దైవికమనే పొడితోటి ధూపం వేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. ఆ తీర్థం తీసుకుంటేనే చాలు, మీకు
అనేక రకాలైనటువంటి ఉపశమనాలు కలుగుతాయి. ఇంతేకాకుండా ఒక్కొక్క ఒత్తిడితోటి దీపారాధన చేసిన వల్ల ఒక్కొక్క రకమైనటువంటి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది. బాగా డల్గా ఉండి చిరాగ్గా ఉండి ఏమి తోచని పరిస్థితి ఉంటే ఒక ఎరుపు ఒత్తితోటి ఒక పసుపు ఒత్తితోటి అమ్మవారి దగ్గర దీపారాధన చేసి బయటికి వెళ్ళండి. చక్కగా ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. జాతకంలో అనువంశికంగా ఉన్నటువంటి సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో, కర్కోటక కాల సర్పదోషం కానివ్వండి, తక్షక కాల సర్పదోషం కానివ్వండి, గుడికా కాల సర్పదోషం కానివ్వండి, వాసుక కాల సర్పదోషం కానివ్వండి, పద్మకాల కాల సర్పదోషం కానివ్వండి, అపసవ్యకాల సర్పదోషం కానివ్వండి, సవ్యకాల సర్పదోషం కానివ్వండి, ఇలాంటి రకరకాలైనటువంటి సర్పదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సర్పదోష నివారణ చూర్ణంతో మీరు స్నానం చేయటం వల్ల ఆ రకమైనటువంటి దోషాలన్నీ పోతాయి, మీకు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ప్రతినిత్యం కూడాను మీకు ఇబ్బంది లేకుండా ఉండటానికి, నరదృష్టి తగలకుండా ఉండటానికి నాగసుందరాన్ని నొస్తన ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వృషభ రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి.